పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ప్రభునామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. సామాన్య 27వ ఆదివారంలోనికి మన తల్లి శ్రీసభ ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తుంది. ఆ రోజు క్యాటకిజం క్లాస్ జరుగుతుంది. టీచరు దివ్య సంస్కారాల గురించి చెబుతూ జ్ఞాన వివాహం గురించి వచ్చి చెబుతున్నటువంటి తరుణంలో క్లాస్ తీసుకోవడానికి ముందుగా వారిని ఒక ప్రశ్న అడుగుతారు ఆ యొక్క స్టూడెంట్స్ని. స్టూడెంట్స్, జ్ఞాన వివాహం అంటే ఏంటి, వివాహం అంటే ఏంటి, వివాహం ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు, ఈ విధంగా ప్రశ్నలు అడిగేసరికి ఒక స్టూడెంట్ చెప్తారు, వివాహం అంటే మ్యారేజ్ అండి అని అంటారు. ఓహో అని చెప్పిన తర్వాత మరొక స్టూడెంట్ చెప్తారు, వివాహం అంటే పెళ్ళి అండి అని అంటారు. మళ్ళీ ఇంకో స్టూడెంట్ చెప్తారు, వివాహం అంటే షాదీ అండి అంటారు. సో ఈ విధంగా చెప్పేసరికి ఆ యొక్క క్యాటకిజం టీచర్ చెప్తారు, మీరు నానార్థాలు చెప్పొద్దు, దాంట్లో ఉన్న పరమార్థం ఏంటో చెప్పండి, వివాహం అంటే దాంట్లో ఉన్నటువంటి అసలైనటువంటి అర్థం ఏంటి చెప్పండి అనేసరికి ఎవరు చెప్పలేకపోతారు. అప్పుడు ఆ యొక్క క్యాటకిజం టీచర్ చెప్తారు, తీసుకోండి మీ యొక్క సత్యోపదేశాలు, పెద్ద సత్యోపదేశ పుస్తకం ఆర్టికల్ నెంబర్ 1601లో మన శ్రీసభ దానికి స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చింది. ఏంటంటే, దంపతులు సన్మార్గమందు నడుచుటకును, బిడ్డలను పుణ్యములో నడిపించుటకును దేవవరప్రసాదములనిచ్చడి దేవద్రవ్యానుమానము అని చెప్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, వివాహము మన శ్రీసభ ఒక ముక్కులో వివరిస్తుంది, అది మధురమైనటువంటి సమైక్యపు కాడి. వివాహ జీవితం ఎంతో మధురమైనటువంటిది, ప్లస్ ఐక్యముగా దంపతులు ఇద్దరు కలిసి జీవించేటటువంటిది. బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలో చెప్తారు పునీత పౌలుడు, వివాహము అందరి చేతను గౌరవించబడాలి, ఎందుకంటే అది ఘనమైనటువంటిది అని. ఇది నిజం ప్రియ సహోదరి సహోదరులారా. ఈరోజు భూలోకంలో ఉన్నటువంటి అన్ని భాషల ప్రజల్లోనూ, తెగల ప్రజల్లోనూ, ప్రాంతీయ ప్రజల్లోనూ, ఏ దేశంలో చూసినా కూడా వివాహం అనేటువంటి దాన్ని ఎంతో పవిత్రంగా చూస్తారు, ఆచరిస్తారు. ఆ యొక్క వివాహపు జీవితం ద్వారా వారు ఒక నూతనమైనటువంటి జీవితంలోనికి వెళ్తారు కదా. మరి ఈ యొక్క వివాహపు జీవితము అన్ని జాతుల ప్రజలు, భూలోకంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆచరించేటటువంటి, స్వీకరించేటటువంటి ఈ యొక్క సంస్కారాన్ని ఎవరు ప్రారంభించుంటారని అంటే దేవుడే. ఎందుకంటే దేవుడు ప్రారంభించకపోతే మొత్తం సర్వజాతి జనులు దీన్ని పాటించరు. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, దివ్య సంస్కారాన్ని, ఈ యొక్క వివాహం అనేటటువంటి ఈ యొక్క దివ్య సంస్కారాన్ని ప్రారంభించినటువంటి వారు దేవాది దేవుడే. ఈరోజు మొదటి పట్టణంలో మనం ఆలకిస్తున్నాం, ఆది కాండంలో 2వ అధ్యాయంలో ఈ యొక్క వివాహపు జీవితానికి పునాది ఏ విధంగా పడిందనే అనేటువంటి దానికి 2వ అధ్యాయం 18వ వచనంలో, అంతటా దేవుడైన యావే, నరుడు ఒంటరిగా జీవించటం మంచిది కాదు, అతనికి తోడు నీడేగు స్త్రీని సృష్టింతును అని అనుకునెను. ప్రి సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ప్రధానమైనటువంటి పునాది వాక్యము. ప్రతి వివాహపు సెలబ్రేషన్స్లో కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క వాక్యాన్ని తప్పనిసరిగా తీసుకుని మూల వాక్యంగా వాక్యాన్ని బోధిస్తారు. ఇదంతా మనకు తెలుసు. అయితే ఇందులో దేవాది దేవుడు ఈ లోకపు సృష్టి ప్రారంభంలోనే వివాహాన్ని ఒక సంస్కారంగా ఇచ్చారు అని అంటే దేవుని యొక్క దృష్టిలో ఏంటి ఆయన పర్పస్, ఏంటి ఉద్దేశం, ఏదో ఉద్దేశం లేకపోతే గనక ఈ యొక్క వివాహ జీవితాన్ని ప్రవేశపెట్టరు కదా. దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమై ఉంటుందంటే, ఈ వాక్యం ప్రకారంగా నరుడు మాత్రము ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఒంటరిగా ఉండకూడదు, మంచిది కాదు అని చెప్పేశారు. ఏకంగా అతను తోడు నీడగా ఉండాలి, వారు కలిసి ఉండాలి, కాబట్టి ఒక స్త్రీని సృష్టిస్తానని చెప్పారు. దేవుడు వివాహాన్ని సృష్టి చేయటంలో దేవునికి ఉన్న ముఖ్యమైనటువంటి ఉద్దేశము దంపతులిద్దరూ ప్రేమలో జీవించడానికి, ఒకటి. రెండు, ఈ యొక్క ప్రేమలో దేవుడిచ్చేటటువంటి బిడ్డల్ని పుణ్యములో పెంచడానికి. ప్రియ సహోదరి సహోదరులారా, అదే తోడు. తోడు అంటే కంపానియన్షిప్, అంటే ప్రేమ. దంపతులిద్దరూ ప్రేమలో ఉండాలి. వీడు ఒంటరిగా ఉండిపోయాడు, వీడి ప్రేమను చూపించడానికి, వీడి ప్రేమను వ్యక్తం చేయడానికి లేదా ప్రేమను పొందడానికి మరొకరు ఎవరు లేరు, కనుక వీడు ఒంటరిగానే ఉండిపోయాడు. కాబట్టి దేవుడు ఈ పరిస్థితిని చూసి
ఆ యొక్క స్త్రీని సృష్టిస్తానని చెప్పి స్త్రీని ఎక్కడి నుంచి బయట నుంచి ఎక్కడి నుంచో తెలియదు, లోపలే ఉన్నటువంటి అప్పటికే లోపలలో ఇతనిలోనే ఉంచినటువంటి ఆ స్త్రీని ఆ ప్రకటెముకను తీయడం ద్వారా ఆ యొక్క ప్రకటెముకను స్త్రీగా రూపొందింపచేసి అతనికి సాటి అయినటువంటి తోడుగా దేవుడు బహుమానంగా ఇచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ప్రతి ఒక్క భర్తకు లేదా ప్రతి ఒక్క భార్యకు వీరిరువురు ఒకరినొకరు కూడా కలగలిసి జీవిస్తారు, కలిసిపోయి జీవిస్తారు, అంటే ప్రేమలో జీవిస్తారు. సో వీరిద్దరు కూడా ప్రేమలో జీవించడానికి ఫస్ట్ వాళ్ళు ప్రేమించుకోవాలి, దేవుని ప్రేమ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎస్, వివాహ జీవితంలోనే ఆ ప్రేమ అంటే ఏంటో తెలుసుకోగలిగితే నిజంగా వాళ్ళు దేవుని యొక్క పరమార్థాన్ని గ్రహించినట్లే. ఎందుకంటే దేవుని ముందు మాటిస్తారు, సంఘం ముందు మాటిస్తారు, ఆ యొక్క వివాహ జీవితంలో వచ్చేటటువంటి బరువు బాధ్యతలు అన్నిటి విషయంలో ప్రేమ కలిగి ఉంటేనే ఆ ప్రేమ లోతులను రుచులను తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే కొరింథీయుల పత్రికలో 13వ అధ్యాయంలో పునీత పౌలుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు 4వ వచనం నుంచి, ప్రేమ సహనము కలది, దయ కలది, ఓర్పు కలది, కోపపడదు, డంబము కానీ మత్సరం కానీ దానికి లేదు, క్షమిస్తుంది సర్వం అని. ఇవన్నీ దంపతులు ఈ వివాహ జీవితంలో వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు నేర్చుకోవాలి. కనుక వివాహ జీవితము కష్ట సుఖాలమయము, అటు సుఖాలుంటాయి, దుఃఖాలుంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి, వీటన్నిటి మిళితమై ఉంటున్నటువంటి దీంట్లో ప్రేమతో జయించుకోగలగాలి, ఇద్దరు ఒకటై ఉండి, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా ఈ ప్రపంచాన్నంతటినీ తన ప్రేమతో నింపాలన్నటువంటిది ఒక బృహత్తరమైనటువంటి తండ్రి యొక్క ఉద్దేశం. ఇక 2వ ఉద్దేశం ఏమిటనంటే, ఈ ప్రేమలో వీరిద్దరి ప్రేమలో దేవుడు అనేక వరాలు ఇస్తారు. అన్ని వరాల కంటే వీళ్ళకిచ్చే గొప్ప వరము సంతాన భాగ్యం. ఆ సంతాన భాగ్యాన్ని వీళ్ళు ఏం చేయాలి, పుణ్యంలో పెంచాలి, విశ్వాసంలో పెంచాలి, సన్మార్గంలో పెంచాలి. ఎస్, సో కనుక ఆ సన్మార్గంలో పెంచడానికి ముందుగా ఈ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వీరు సన్మార్గంలో పెరగాలి, విశ్వాసంలో పెంచడానికి తల్లిదండ్రులు ముందుగా వీరు విశ్వాసంలో పెరగాలి. కాబట్టి ఇవన్నీ కూడా వీరు వివాహ జీవితంలో ముందుగా నేర్చుకోవాలి. పిల్లల్ని కనడానికి ముందుగానే విశ్వాసవంతులై అయిపోవాలి, ప్రేమమయులవ్వాలి, రెండు సన్మార్గంలో నడిపేటటువంటి సద్బుద్ధులు కలిగిన వాళ్ళే ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి తరుణంలో అవన్నీ కూడా బిడ్డలకు నేర్పగలుగుతారు, బిడ్డల్ని కూడా పుణ్యమార్గంలో ఒక మంచి భవిష్యత్తులో నడిపించుకోగలుగుతారు. దేవుని యొక్క పరమార్థం ఇది, వివాహాన్ని ఈ విధంగా చేయటంలో ఉన్నటువంటి అసలైనటువంటిది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిర్ధారించినటువంటి వివాహ జీవితంలో విడాకులకి అస్సలు చోటు లేదు, విడాకులు అన్నటువంటి ప్రసక్తే లేదు. వీరిని విడగొట్టేటటువంటిది మరణం ఒక్కటే. ఈరోజు శుభవార్తలో మనం ఆలకిస్తున్నాం, కొంతమంది పరిసయ్యులకు వివాహ జీవితం యొక్క ముఖ్య విలువైనటువంటి సమాచారం తెలిసినప్పటికీ, అదేవిధంగా ముందు పవిత్ర గ్రంథాల్లో ప్రత్యేకించి మలాకి గ్రంథంలో దేవుడు విడాకులను అసహించుకును అని తెలిసినప్పటికి కూడా దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు దగ్గరకు వచ్చి విడాకుల గురించి వాళ్ళు ప్రశ్న వేస్తారు. ఈరోజు శుభార్తలో మార్కు శుభార్త 10వ అధ్యాయంలో భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని చెప్పి అడిగినప్పుడు ప్రభు చెప్తారు, మోషే మీకు ఏమి ఆదేశించారంటే విడాకుల పత్రం రాసి ఇచ్చేసి అలా విడిపించుకోవచ్చు అని అంటారు. అప్పుడు ప్రభు చెప్పిన మాట చాలా ఇంపార్టెంట్. 5వ వచనంలో 10వ అధ్యాయంలో అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే మీకు ఇట్లు ఆదేశించను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించున్నాడు. ఈ కారణం వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు అత్తుకొని ఉండును. వారిరువురు ఏక శరీరులే ఉందరు, కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులే ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని వారితో పలికెను. ప్రభు ఎంత సూటిగా మాట్లాడుతున్నారంటే, మోషే అలా చెప్పారంటే మీ హృదయ కాఠిన్యం బట్టే మీకు అలా చెప్పారు, కానీ ఆదిలో మా ప్లాన్లో అలా లేదు. మీరు చాలా హృదయ కాఠిన్యం పరుచుకుంటున్నారు ఒకరి విషయంలో ఒకరు. కష్టం కలిగినప్పుడు హృదయం కఠినమైపోతుంది, ప్రేమను చూపించుకోలేకపోతున్నారు, మన్నించుకోలేకపోతున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఒకరినొకరు కూడా సహించుకోలేకే విడాకులు అన్నటువంటి ప్రసక్తికి వచ్చేస్తుంది. మీ ప్రెజర్ వల్ల, మీ యొక్క హృదయ కాఠిన్యం వల్ల మోషే అలా చెప్పాడు, కానీ నిజానికి దేవుని యొక్క ఆలోచనలో అది లేదు సృష్టి ఆరంభం నుంచి అని చాలా తేల్చేశారు. మరి నేటి ప్రపంచంలో చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా,
ఏ కోర్టులో చూసినా విడాకుల కొరకు అప్లై చేసినటువంటి పత్రాలు బోల్డ్ బోల్డ్ ఉన్నాయి. ఎందుకనంటే వాళ్ళు ఒకరినొకరు సర్దుకుపోవడం, దంపతులు సర్దుకుపోవడం లేదు, మన్నించుకోవడం లేదు, ఒకరినొకరు హెచ్చులుగా చూసుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినటువంటి తరుణంలో ప్రెషర్ ఫీల్ అవుతున్నారు, అదేవిధంగా ఒకరినొకరు సహించుకోలేకపోతున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు కరెక్ట్గా ఆ మ్యారేజ్ లైఫ్లో ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సింది పోయి వాళ్ళు విడిపోవడానికే ప్రాముఖ్యతనిస్తున్నారు. కానీ మేము దేవుని ముందు మాట ఇచ్చాము, దేవుని యొక్క శక్తితో ఎంత కష్టం వచ్చినను దాన్ని జయించుకోగలుగుతాను అని చెప్పి నిలబడలేకపోతూ ఉన్నారు. ఇది నిజం ప్రియ సహోదరి సహోదరులారు. ప్రభు చెప్పారు ఏమిటనంటే, దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరచకూడదు. దేవుడు జతపరిచాడు, నువ్వు విడదీయడం ఏంటి? దేవుడు కలిపాడు, నువ్వు విడిపో అని ఆలోచన ఇవ్వడం ఏంటి? దేవుడు వారిని ఇద్దరు ఒకటిగా కలిపాడు. దేవుడికి తెలియదా వాళ్ళ యొక్క జీవితంలో కష్టాలు వస్తాయని, సమస్యలు వస్తాయని, వేదనలు వస్తాయని? అయినప్పటికీ కూడా కలిపారంటే వాళ్ళు జయించి విశ్వాసపు సాక్షులుగా నిలబడాలనే కదా. అటువంటి తరుణంలో ప్రియ సహోదరి సహోదరులారా, సమస్యలు వస్తే ఖచ్చితంగా దంపతులు ఇద్దరు కూర్చొని ఓపెన్గా మాట్లాడుకుని ఒకరినొకరు అర్థం చేసుకోగలగాలి. వారిద్దరూ కూడా సెటిల్ కాకపోతే కుటుంబాల్లో ఉన్న పెద్దల్ని పిలుచుకోవాలి, మాట్లాడుకోవాలి. ఇదంతా జరగాలంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి. ప్రేమ ఎప్పుడైతే లోపిస్తుందో మిగతా ఇలాంటి విపరీతమైన ఆలోచనలు వస్తాయి. ఇక పునీత పౌలుడు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో 21వ వచనం నుంచి చెప్తారు, దంపతులు అనగా భర్త భార్య ఏం చేయాలని. భర్తలు చేయాల్సినటువంటి ఒకే ఒక పని, భార్యల్ని ప్రేమించాలి. ఎస్, చివరి దాకా ప్రేమనివ్వాలి, ప్రేమనిస్తుండాలి. ఎలాగంటే క్రీస్తు శ్రీశ్రమను ఎలాగైతే ప్రేమించారో అలాగని చెప్తారు. భార్యలు చేయాల్సినటువంటిది ఒకే ఒక పని, భర్తలకు విధేయించండి. అవును, శ్రీసభ సంఘము క్రీస్తుకి ఎలాగైతే విధేయిస్తుందో నీ భర్తకు కూడా విధేయించండి. అప్పుడు ఏ సమస్యలు కూడా మీ యొక్క బంధాన్ని విడతీయలేవు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు చాలా కరాఖండిగా చెప్తూ ఇక పిల్లల విషయంలో, ఇక పిల్లల్ని సన్మార్గం ముందు పెంచాలి కదా. ప్రభు ఏమంటున్నారంటే, చిన్న బిడ్డలను నా దగ్గరకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఏలైనట్టు వారిదే దేవుని రాజ్యము. వాళ్ళ ఎదుగుదలలో ఎటువంటి ఆటంకాలు తల్లిదండ్రుల నుంచి రాకూడదు, తోబుట్టుల నుంచి రాకూడదు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీ నుంచి రాకూడదు. వాళ్ళ సన్మార్గంలో ఎదగడానికి మీ కోఆపరేషన్ వెళ్ళాలి తప్ప వీళ్ళు ఎదగకుండా ఉండేటటువంటి దుర్మాతృకులు అనేటువంటివి, మీకున్న వ్యసన జీవితాలు అనేటటువంటివి, మీకున్న పాడుమాటలు అనేటటువంటివి, పాడుబుద్ధులు అనేటటువంటివి పిల్లల సన్మార్గంలో ఎదగడంలో ఆటంకాలుగా ఉన్నది అని అంటే దేవుని దగ్గర దొరికిపోయినట్టే. కనుక ఆత్మను పరిశీలించుకోవాలి. నీ పిల్లల్ని నువ్వు సన్మార్గంలో పెంచుతున్నావా? దేవుని యొక్క వాక్య వెలుగులో పెంచుతున్నావా? వారు దివ్య సంస్కారాలన్నింటిలో ఎదగడానికి తల్లిదండ్రులుగా నువ్వు ఎంత శ్రమను తీసుకుంటున్నావు? వాళ్ళు ఎదిగే కొలది జ్ఞానస్నానం తర్వాత దివ్య సప్రసాదము, పాప సంకీర్తనము, భద్రమైన అభ్యంగము, దివ్య సంస్కారాల ఎదుగుదలలో ఎంతవరకు ఎదుగుతున్నారు, ఏమైనా పట్టించుకుంటున్నావా? ఇవన్నీ కూడా లెక్కించబడతాయి. కనుక వివాహ జీవితము గొప్ప బాధ్యత గల జీవితము. అయితే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు ఈ సంస్కారాన్ని ఈ మానవ లోకంలో ప్రవేశపెట్టారంటే ముఖ్య ఉద్దేశాలు తెలిసి ఉన్నాం కదా. అసలైన మరొక ముఖ్య ఉద్దేశం చెప్తున్నాను, వినండి. ఫస్ట్, ఆదాము ఏవమ్మల యొక్క మొదటి వివాహం జరిగింది, మొదటిది అది. మరి చివరి వివాహం ఎవరిది అని అంటే, మధ్యలో జరిగేటటువంటివి భూలోకంలో జన్మించే ప్రతి ఒక్కరి, దైవ చిత్త ప్రకారంలో ఉండే ప్రతి ఒక్కరి వివాహాలు. ఆఖరిన జరిగేది మాత్రము క్రీస్తు సంఘం యొక్క వివాహ జీవితము, వివాహము, వివాహ మహోత్సవము. దాని గురించి దర్శన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇక ఆ తర్వాత మహిమ లోకాలలో క్రీస్తుతో కలిసి నిత్యత్వంలో ఆ యొక్క పరిశుద్ధులు జీవించే గొప్ప కృపాకాలాలు అవన్నీ కూడా అందులోకి వెళ్ళడానికి. సో ప్రియ సహోదరి సహోదరులారా, మీ వివాహ జీవితము ప్రేమతో నిండి ఉందా? మీ వివాహ జీవితంలో ఒకరినొకరు గౌరవించుకుంటున్నారా? మీ యొక్క వివాహ జీవితంలో కష్టాలు, సమస్యలు, వేదనలు వచ్చినప్పుడు దంపతులు ఇద్దరు కూర్చొని మనసు విప్పి మాట్లాడుకుని ఎన్ని రోజులు అవుతుంది? సమస్యల పరిష్కారానికి మీరిద్దరు ఫస్ట్ మాట్లాడుకోకుండా ఒకవేళ బయట వాళ్ళతో చెప్పుకోవడం బట్టి మీరు ఎక్కువ చులకనైపోతున్నారా? ఇవన్నీ ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ వివాహ జీవితము దేవునికి ఇచ్చిన గొప్ప వరము. క్రీస్తు భగవానుడు కూడా తన యొక్క ఫస్ట్ మిరకల్, మొట్టమొదటి అద్భుతాన్ని వివాహంలోనే చేశారు.
నీట్గా ఆఫ్టర్ ఆల్ నీట్గా ఉన్నటువంటి జీవితాన్ని రుచికరమైనటువంటి శ్రేష్టమైన విందుగా ఆ యొక్క ద్రాక్షరసంగా మార్చారు. ఎస్, ఈరోజు ఒకవేళ నిస్సారమైనటువంటి నీటి వలె నీ వివాహ జీవితం ఉందనుకోండి, కష్టాలు, సమస్యలు, వేదనలు, అర్థం చేసుకోకపోవడం, మనస్పర్ధలతో, కలహాలతో ఉన్నదనుకోండి, నిస్సారమైన నీటిలా ఉంటే ప్రభు యొక్క సహకారాన్ని కోరండి. ఆ ప్రభు ఖచ్చితంగా నీటిగా ఉన్నటువంటి నీటిని ద్రాక్షరసంగా మార్చినట్లు నీ జీవితాన్ని కూడా రుచికరమైనటువంటి వివాహపు జీవితంగా మార్చగలుగుతారు. ప్రభు చెప్పింది ఒక్కటే, ఏమిటనంటే అక్కడ ఉన్న రాతి బాణల్లో నీటిని నింపండి. మనము నీటిని నింపడమే, దానిని ద్రాక్షరసంగా మార్చడం ఆయన పని. నువ్వు దేవుని మీద ఆధారపడి నువ్వు ముందుకు వెళ్ళడమే ఎప్పుడు నీ జీవితాన్ని నూతనమైన శ్రేష్టమైన ద్రాక్షరసంగా మార్చాలన్నటువంటిది ఆ ప్రభు చిత్తం. కనుక ఈరోజు ప్రత్యేక విధంగా నీ యొక్క వివాహపు జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని ప్రభునకు సమర్పించు. ఆ ప్రభుని యొక్క దీవుళ్ళు ఎల్లవేళలా మీ మీద మెండుగా ఉంటాయి. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగలని సర్వేశ్వర, నీకు స్తోత్రాలు ప్రభు. ఒక గొప్ప మహాప్రణాళికతో ప్రభు ఈ యొక్క మానవ జీవితంలో వివాహపు జీవితాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభు. నీ ప్రేమను తెలుసుకొని ఈ భూలోకం అంతా ఎక్కడ వెతికినా నీ ప్రేమే కనబడాలన్నటువంటి నీ మహోన్నతమైనటువంటి ఆలోచన ప్రభు. ఇలాంటి సుమధురమైన సమైక్యప కాడి అనేటువంటి వివాహపు జీవితాన్ని మా బిడ్డలకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. అయితే దీంట్లో ఉన్నటువంటి బాధ్యతలు, విధులు, ఇవన్నీ నెరవేర్తించడానికి కావలసినటువంటి శక్తిని, బలాన్ని దంపతులకు ఇవ్వండి ప్రభు. కొన్ని కొన్నిసార్లు ప్రేమ లోపించి ఉన్నటువంటి క్షణాలలో వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి. మనస్పర్ధలు, గొడవలతోటి, కలహాలతోటి దూరముగా ఉంటున్నటువంటి వారిని దయతో మీరు కలపండి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, మన్నించుకుంటూ మరలా తిరిగి నీ ప్రేమ జీవితాన్ని నిర్మించుకునేటువంటి భాగ్యాన్ని ఇవ్వండి దేవ. ప్రత్యేక విధంగా మేము విడిపోతున్నటువంటి కుటుంబాలు, విడాకులకై పరిగెడుతున్నటువంటి కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాము. అలాగే సమస్యలతోటి, బాధలతో, అప్పులతో నలిగిపోతున్నటువంటి దంపతులను మీకు సమర్పిస్తున్నాము. ప్రభా, నీ సహాయాన్ని వారికి ఇవ్వండి, నీ సహకారాన్ని ఇవ్వండి, నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారికి ఇచ్చి ఈ సమస్యలన్నిటి నుంచి వారిని బయటకు తీసుకుని రండి ప్రభా. నీ ప్రేమకు సాక్ష్యమిచ్చేటటువంటి కుటుంబాలుగా వారిని దీవించండి. ఈ ప్రార్థన మన ఆదరణ క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము, ఆమెన్. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.